ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ గా హైదరాబాద్ కు చెందిన డాక్టర్ ఎం శ్రీనివాస్ ను నియమించింది కేంద్రం. ఎయిమ్స్ ప్రస్తుత డైరెక్టర్ రణదీప్ గులేరియా పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో హైదరాబాద్ ఈఎస్ఐ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ డీన్ గా ఉన్న శ్రీనివాస్ ను నియమించారు. దీనికి సంబంధించి కేంద్ర అపాయింట్మెంట్స్ కేబినెట్ కమిటీ ఉత్తర్వులు ఇచ్చింది. రేపు డాక్టర్ శ్రీనివాస్ ఛార్జ్ తీసుకోనున్నారు. ఈ పోస్టులో ఐదేళ్ల పాటు పనిచేయనున్నారు. 2016లో ఈఎస్ఐలో చేరారు శ్రీనివాస్. అంతకుముందు ఢిల్లీ ఎయిమ్స్ లో పీడియాట్రిక్ సర్జరీ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేశారు. 2017 మార్చిలో రణదీప్ గులేరియా ఎయిమ్స్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది మార్చిలోనే ఆయన పదవీకాలం ముగిసినా 3 నెలల చొప్పున 2 సార్లు సర్వీస్ పొడిగించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలోని ఎంపిక కమిటీ డాక్టర్ శ్రీనివాస్ పేరును సిఫార్సు చేసింది. ఆయనతో పాటు తిరువనంతపురానికి చెందిన డాక్టర్ సంజయ్ బిహారీ పేరును కమిటీ ప్రతిపాదించింది. వీరిలో శ్రీనివాస్ పేరును కేబినెట్ నియామక కమిటీ ఆమోదించింది.